ఎక్కడైతే ఈ పనులు జరుగుతున్నాయో, త్రాగునీటి పథకం కావచ్చు, భూగర్భ డ్రైనేజీ కావచ్చు, తవ్విన గుంటల్ని వెంటనే పూడ్చివేసి వాటికి తగిన చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఖచ్చితంగా పనులన్నీ నిలిపివేస్తాం అని చెప్పి చెప్తే, పాపం మా నుడా చైర్మన్ శ్రీనివాసులు గారు, ప్రతిదానికి నేను ఉంటానంటూ వచ్చే నుడా చైర్మన్ శ్రీనివాసులు గారు నిన్న సాయంత్రం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో మా చంద్రబాబు సూపర్, నెల్లూరు జిల్లాలో మా మంత్రి నారాయణ సూపర్. అయ్యా, మీ మంత్రి నారాయణ సూపరో మీ చంద్రబాబు సూపరో మాకు అనవసరం. ఒక ప్రధాన ప్రతిపక్ష శాసనసభ్యుడిగా, నగరానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యుడిగా నగర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మేము తీసుకొస్తే వెటకారంగా ధర్నా అంటే తెలుసా? నగర శాసనసభ్యుడికి ధర్నా అంటే తెలుసా? మహాధర్నా అంటే తెలుసా? అయ్యా శ్రీనివాసులు గారు, ధర్నా అంటే ఏమిటి, మహాధర్నా అంటే ఏమిటో నీ దగ్గర తెలుసుకునే పరిస్థితుల్లో నగర శాసనసభ్యుడు లేడు. ఏదన్నా నేర్పించాల్సి ఉంటే నీ వెనక తిరిగే తెలిసి తెలియనోళ్ళకి చెప్పు. అంతేగాని ధర్నా ఎలా చేయాలా, మహాధర్నా ఎలా చేయాలా, ఏ సమస్య మీద ధర్నా చేయాలా, ఎప్పుడు ధర్నా చేయాలా, మా శాసనసభ్యుడికి చాలా చక్కగా తెలుసు. మీలాగా దొంగ నాటకాలు, ప్రెస్ మీట్లు పెట్టి ఆహాహో అని చెప్పే అలవాటు మా శాసనసభ్యుడికి లేదు. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ప్రజల పక్షాన ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేసే అలవాటు మా శాసనసభ్యుడికి ఉంది. నీ సర్టిఫికేట్ మా శాసనసభ్యుడికి అవసరంలా, ఇకపోతే మేము చెప్పేది కాదు, మా శాసనసభ్యుడు చెప్పేది కాదు. ఎక్కడో ఎందుకు నిత్యం నువ్వు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసే నీ జిల్లా పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ ముందు రోడ్డు ఒక్కసారి చూడు, మేము వస్తే ఆయన ఏదో చూపిస్తాడంట. నగర శాసనసభ్యుడు వస్తే నేను చూపిస్తా. ఏమి చూపిస్తావా నువ్వు? మాకు చూపించే సంగతి దేవుడు ఎరుగు. నీ ఆఫీసు ముందు రోడ్డు ఎలా ఉందో ఒక్కసారి చూసుకో. రోజుకోసారి, వారానికి రెండుసార్లు ప్రెస్ మీట్లు పెట్టే నువ్వు, ప్రెస్ మీట్లు పెట్టే ఆఫీసు ముందు రోడ్డు ఎలా ఉంది? సంవత్సరం రోజుల నుంచి నెల్లూరు నగరంలో ఉన్న ప్రధాన రోడ్లు అదొకటి, ఆ రోడ్లో పోతే పొల్యూషన్ కారణంగా అనేక రకాల జబ్బులు పడుతున్నారు. అయ్యా, ఈ తవ్విన గుంటల్లో పడి మనుషులు చనిపోతున్నారంటే అసలు ఎక్కడాలే? తెలియకపోతే తెలుసుకో ఒకసారి. ఎవడో రాస్తే స్క్రిప్ట్ చూసి చదవడం కాదు, ఇటు చూసి చెప్పడం కాదు. స్టోనస్పేట్లో పెద్ద ఆయన చనిపోయాడు, కావాలంటే రా, నీకు ఇష్టం, పేర్లు అడ్రస్లతో పాటిస్తాం. కుక్కల గుంటలో ఒక అతను ఇదే విధంగా అయ్యారు. ఎంతోమంది ఈ గుంటల్లో పడి కాళ్ళు చేతులు ఇరిగి మంచాన బారిన పడినారు. ఇవన్నీ మీకు కనబట్టలేదా అని అడుగుతున్నా. నీకు తెలియకపోతే ఒక్కసారి మారు వేషంలో జనాల్లో తిరుగు. ఏ విధంగా ఏమనుకుంటున్నారు? నీకు కనబడవు, మీ మంత్రికి కనబడవు. నెల్లూరు నగరంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పి చెప్తే ఇవేమీ కనబడకుండా సూపర్, మేము సూపర్, మా మంత్రి నారాయణ సూపర్ అని చెప్పి మాట్లాడతావా? ఆరు నెలల్లో ఈ పనులన్నీ పూర్తయిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండదని మాకు భయం, చాలా భయపడిపోతున్నాం పాపం ఈయన్ని చూసి, ఈయన మంత్రి గారిని చూసి. పాపం మా శ్రీనివాసులు గారు మా నారాయణ గారికి చక్కగా భజన చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మా నారాయణ గారికి చక్కగా భజన చేస్తున్నారు. అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, వేషము బ్రహ్మాండంగా ఉంది, భాష బ్రహ్మాండంగా ఉంది, హావభావాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. భజన చేసే దాంట్లో ఒక రెండు మాత్రం కొరవాడున్నాయి. మా శ్రీనివాసులు గారికి, మంత్రి నారాయణ గారికి భజన చేసే దాంట్లో రెండు మాత్రం కొరవాడున్నాయి. ఏ పని చేసినా మా మంత్రి నారాయణ గారికి ఒక అలవాటు ఉంది, ప్రతి పనికి మార్కులు వేస్తాడు ఆయన. ఈ రెండు పనులు కానీ పూర్తి చేస్తే 100కి 100% ఈ భజన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారికి ఖచ్చితంగా 100కి 100 మార్కులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రెండు ఈ కార్యక్రమాలు ఏయా అంటే, ఒకటి సార్, ఒకటి ఒక కార్యక్రమం నారాయణ గారు ఏమన్నా ఏం చెప్పినా శ్రీనివాసరెడ్డి గారు, మా అన్న సీనన్న ఒక్కసారి, ఇదొకటి ఈ కార్యక్రమం ఒకటి, రెండో కార్యక్రమం
రెండో కార్యక్రమం సార్ చూసి ఉంటాం గతంలో మనం. ఈ రెండు గారి పూర్తి చేస్తే నారాయణ గారు ఓహో అంటే ఇట్ట, నారాయణ గారు ఆహా అంటే ఇట్ట. ఇవి రెండు కార్యక్రమాలు కానీ పూర్తి చేస్తే ఖచ్చితంగా 100కి 100 మార్కులు, భజన కార్యక్రమంలో 100కి 100 మార్కులు, 100కి 100% వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నారాయణ గారు ఏం చెప్పకూడదు, నారాయణ గారు ఏం మాట్లాడకూడదు. నేను ఒక్కడే తప్ప ఇంకెవరు లేరని చెప్పి తగుదునమ్మా అని చెప్పి మాట్లాడే శ్రీనివాసరెడ్డి గారు, ఈ రెండు కూడా పాటిస్తే బ్రహ్మాండంగా మీకు 100కి 100 మార్కులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని శ్రీనివాసరెడ్డి గారికి హితవు పలుకుతూ ఉన్నాం.